మింగేద్దాం. మింగి ఎలాగైనా మింగేయాలి, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మింగేయాలి. ఈ క్రైస్తవ్యంలో రకరకాల బోధలను ప్రవేశపెట్టి డినామినేషన్స్ గా విడగొట్టి 3000 ముక్కలుగా చేసి ఈ మింగళ ఆని మింగళ ఆని మింగళ ఈ మింగళ బీవైలో ఉన్నవాడిని మింగాలి, పెంతుకోతులో ఉన్నవాడిని మింగాల. ఎంతమందిని మింగేసిందండి? యావత్ ప్రపంచాన్ని మింగేసింది. అంతే మింగేసింది. ఆడు వస్తే ముందునే ఉంటాడు. మన వాడిని ఏమనాలంటే, సాతానా వెనక్కిల్లు, పో బ్యాక్, మీటింగ్ వెళ్ళాలి. ఏమనుకోవాలి మీరు? ఏ వర్షం పడుతుంది, వాతావరణం బాగాలేదు, ఒక్కసారి ఆలోచించు, లైవ్ వస్తుంది కదా, తెలియదా నీకు? ఇలారా, వాడే నిన్ను దేవుని దగ్గరకు రానివ్వడు, నీతో మీటింగులు పెట్టించనివ్వడు, నిన్ను ఎలాగోలాగా నిన్ను విడగొట్టేస్తాడు. సంఘంలో ఐక్యత కలిగి ఉంటున్నటువంటి వాళ్ళని విడగొట్టేస్తాడు. అందరిలో వాడు దూరిపోతాడు. ఎవరిని మింగేయాలి, మింగేయాలి. ఇక లాభం లేదు, టైం లేదు, మింగేయి.